ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన మిస్టీరియస్ నవల, ఊహించడానికి కూడా వీల్లేని మలుపులతో ఉత్సాహంగా ముందుకు సాగిపోతున్నటువంటి మన మిస్టరీ నవల నిషీధిరాగం మీకందరికీ బాగా నచ్చుతున్నందుకు రెగ్యులర్గా మీరు నేను అడిగే ప్రశ్నలకి ఓటింగ్ రూపంలో ఉత్సాహంగా పాల్పంచుకుంటున్నందుకు అన్నింటికీ కూడా అన్నింటికీ మించి మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్కి, ఛానల్కి మీరు ఇస్తున్న సపోర్ట్కి, మన వీడియోస్కి మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సహకారం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఆలస్యం చేయడం ఎందుకండి? గత ఎపిసోడ్స్లో మనలో వచ్చినటువంటి ప్రశ్నలన్నీ అలాగే ఉండిపోయి వాటికి ఆన్సర్స్ ఇంకా రాలేదు. అయితే మనం కథలోకి వెళ్ళే ముందు మీరు ఒక్క పని చేయండి, మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి, అట్లాగే విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఒక్కొక్క లైక్, ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా చాలా బూస్టప్గా పనిచేస్తాయండి. అందుచేత ఇంకెందుకండి ఆలస్యం? అత్యంత విచిత్రాలతో, మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా ఉండే అనేకానేక సంఘటనలతో, మరింత మరింత మలుపులతో ముందుకు సాగిపోబోతున్నటువంటి మన మిస్టీరియస్ నవల నిషీధి రాగానికి మీ అందరికీ స్వాగతం. ఇంకా ఆలస్యం చేయకుండా, ఎవరిని వెయిట్ చేయనివ్వకుండా కథలోకి ప్లంజ్ అయిపోదామండి. గత ఎపిసోడ్లో గురుపత్ని సుభద్ర వెళుతున్నటువంటి భర్తను చూసి కాలానికి, దైవానికి ప్రార్థన చేసి ఊరుకుంటుంది ఏం చేయాలో అర్థం కాక. సో టైమ్ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ అన్న దగ్గర మనం ఆగామండి. ఇక ఇప్పుడు తదుపరి భాగం. జాగ్రత్తవికి దారి కూడా కనబడడం లేదు. టేక్ కేర్, డాక్టర్ అగస్యన్ గొంతు హెచ్చరించింది. హోరు గాలితో కలిసిన వర్షం దారుణంగా కొడుతోంది. బలమైన జీప్ కూడా గాలి విసిరికి అప్పుడప్పుడు అటు ఇటు ఊగుతోంది. అయినా చాలా నేర్పుగా డ్రైవ్ చేస్తున్నాడు విక్కీ, విక్రమ్. అతడు అద్భుతమైన డ్రైవరు. వృత్తిరీత్యా ఆర్మీ అకాడమీ నడుపుతున్నాడు, కానీ ప్రవృత్తిరీత్యా అడ్వెంచరర్, పుట్టు సాహసి, భయం మాటే తెలియనివాడు. దక్షిణాఫ్రికాలోని జాంబియా పరిసరాల్లో చాలాసార్లు అతి కష్టమైన రూట్లలో ప్రయాణించినవాడు. వయస్సు చూస్తే 40లోపే. డాక్టర్ అగస్యన్కి ఫ్యామిలీ ఫ్రెండు, చాలా నిర్మలమైన మనిషి. డబ్బుతో ప్రపంచాన్ని కొనగలం, కానీ కొందరు వ్యక్తుల్ని కొనలేం. వాళ్ల ముందు నోటు విలువ చిత్తు కాగితంలా అయిపోతుంది. అలాంటి వాడే విక్కీ. రోహిణికి గుండెలు అదురుతున్నాయి. అది రోడ్డు ప్రయాణానికి అనువైన టైం కాదు. తుఫాను కాస్త పెను తుఫానుగా మారి మెడ్రాస్ వైపు తిరిగి కేంద్రీకృతమైంది. చాలా మెల్లగా కదులుతోంది. ఇంకా బలహీనపడకపోవడం వల్ల వర్షము, హోరుగాలి క్షణక్షణానికి పెరుగుతూనే ఉంది. అసహనంగా ఉన్న ప్రకృతి భయానకంగా దారులు మూసేస్తుంది. ఫెళ ఫెళ ఫెళ, విక్కీ చెవులు చటుక్కును పెసిగట్టాయి. అతడి ఎడమ కన్ను అదిరింది. అతడి మెడ మీద రోమాలు నిక్కబడుచుకున్నాయి. క్షణంలో వెయ్యో వంతు జీప్ని కనబడ్డ దారిలోకి సర్రన కోసేశాడు. టైర్లు బురదలో గిర్రన తిరిగాయి. క్రీచ్ క్రీచ్ మంటో శబ్దం వచ్చింది. ధమ్మని దాపుల్లో పడింది ఒక పిడుగు. వంకరలు తిరుగుతూ ఆకాశంలో మెరుపు. వెంటనే పడిన పిడుగు నేల అదిరింది. గాలి వేగానికి ఏదో పెద్ద వృక్షం కొమ్మ బలంగా విరిగి రోడ్డుకి అడ్డంగా విరుచుకుపడింది. రోహిణి ఓవర్ కోట్ని దగ్గరగా లాక్కొని గుర్తుకొచ్చిన దేవుణ్ణి తలుచుకుంది. ఏంటి అగస్య నీ జర్నీ? వణుకుతూ అందాడు. డోంట్ ఫియర్ డియర్, విక్కీ ఈజ్ హియర్, స్థిరంగా నవ్వుతూ చెప్పాడు అగస్యన్. ఏంటి ఆటలా? చిరుకోపం ఆమెలో. జస్ట్ వాచ్ రోహిణి, అతను అగస్యన్ కాదు, విక్కీ. అది జస్ట్ పిడుగు, కొమ్మ విరిగింది. విక్కీ కరెంట్, పిడుగుతో ఉండేది ఏంటి డాక్టర్? అదే నవ్వుతూ అడిగాడు అగస్యన్. ఏముంటుంది కరెంట్? డోంట్ ఆస్క్ డర్టీ క్వశ్చన్స్, ప్లీజెంట్ డాక్టర్. చిరాగ్గా అయిపోయింది రోహిణి. గమ్మున సైలెంట్ అయిపోయాడు అగస్యన్. జోకులకి ఇది టైం కాదు. భార్యకు నిజంగానే కోపం వచ్చింది.
డాక్టర్ జస్ట్ వెయిట్ అంటూనే విక్కి గొడ్డలు తీసుకుని కిందకి దిగాడు. అతని వైపు విసుగ్గా రోహిణి ప్రశంసగా అగస్త్యం చూస్తున్నారు. దాదాపు అరగంట తర్వాత అడ్డుగా విరిగిపడ్డ చెట్టు కొమ్మని నేర్పుగా తాడుగట్టి పక్కకు లాగి పడేశాడు. చిన్న కొమ్మల్ని నరికి విసిరేశాడు. అతడు వేసుకున్న రెయిన్ కోట్ నుండి ధారధారలుగా నీళ్లు కారుతున్నాయి. చిన్నపాటి అలసటతో జీపుకు చేరబడ్డాడు. మొహానికి తగులుతున్న కొమ్మల్ని చిరాగ్గా లాగి పక్కకు విరుస్తూ రూట్ క్లియర్ సార్ అరుస్తూ తిరిగి డ్రైవింగ్ సీట్లోకి ఎగిరి కూర్చున్నాడు విక్కీ. పర్మిషన్ సార్ వెనక్కి తిరిగి నవ్వుతూ అడిగాడు. ఓ విక్కీ ప్లీజ్ అలా అడక్కు అగస్త్యం నచ్చుకున్నాడు. ఉత్సాహంగా సిగరెట్ తీసి రోహిణి కేసి మళ్ళీ చూశాడు విక్కీ. కానీ విక్కీ నవ్వుతూ అన్నదామె సిగరెట్ కోసం పర్మిషన్. టక్కును వెలిగించి గుండె నిండా కాలు పీల్చి రిలాక్స్డ్గా చేరపడ్డాడు విక్కీ. చాలా హాయిగా అనిపించింది. అతడి ముఖం ఏమంత అందంగా ఉండదు, వెరీ నార్మల్ పర్సన్. అతడిలో స్పెషాలిటీ అతడి వ్యక్తిత్వం మాత్రమే. నెక్స్ట్ కళ్ళు. విక్కీ కళ్ళు చిరుతపులి కళ్ళు, చాలా నిశితంగా ఉంటాయి అతడి చూపులు. నిలకడ లేకుండా చాలా ఉద్యోగాలు చేశాడు. ఎవరి దగ్గర ఒదిగి ఉండలేక స్వేచ్ఛ లేక మారి మారి చివరికి అకాడమీ పెట్టి నడిపిస్తున్నాడు. అది అంతంత మాత్రమే. మాట పడడు, మాట అనడు, ఎలా బతకగలడు ఈ లోకంలో. అతడి ఫేవరెట్ సబ్జెక్టు డ్రైవింగు, బ్లడ్ గ్రూపు సాహసం. పెద్దగా నలుపు తెలుపు కానీ చామన ఛాయ రంగు, అదీ కాదేమో అనిపించే ఒంటి రంగు. ఒక ఇంత నలుపనే అనుకోవాలి. పెళ్ళి కాలేదు, కాలేదనడం కంటే అతను ఇష్టపడలేదనడం బాగుంటుంది. పెళ్ళి అయితే తనకిష్టమైన సాహసాలు చేయలేడు, ఎటు పోలేడు. తన హృదయం తెలుసుకోగల స్థాయి అమ్మాయి రావాలంటే కష్టం. అంతే అతని లాజిక్. మ్యాజిక్ లాగా వయసు మాత్రం దాటిపోతుంది, అది అతను పట్టించుకోడు. అగస్త్యన్కి అతనికి వైన్తో కలిసింది ఫ్రెండ్షిప్, అందుకే అంత స్ట్రాంగ్. అలా అలా అగస్త్యన్ కెరీర్లో సాహసాలకు విక్కి తోడవుతూ ఉంటాడు. అగస్త్యన్కి జిమ్ అలవాటు చేయడంతో రోహిణికి ఇష్టడైపోయాడు, అంతే. ఒక్క సిగరెట్తో 5 నిమిషాల్లో ఛార్జ్ అయిపోయాడు విక్కి. వర్షం ఊపు అందుకుంది, ఆకాశానికి చిల్లులు పడ్డట్టుంది. అలాంటి చోట ఆగడం అంటే ప్రాణాలని కోరి కోరి రిస్క్లో పడేసుకున్నట్టే. మళ్ళీ స్టార్ట్ అయింది ప్రయాణం. ఇంకా 100 కిలోమీటర్లే వచ్చారు. 3 గంటలపైనే పట్టింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు ఉద్ధృతమైపోతున్నాయి. దేవుడా, క్షేమంగా బెంగళూరు చేర్చు ప్రార్థించుకుంటోంది రోహిణి. సార్, వైబర్స్ కూడా వీక్గా ఉన్నాయి. హౌ డు యూ ఫీల్ నౌ? విక్కీ నవ్వుతూ అన్నాడు. ఫైన్ అండ్ ఎక్సైటింగ్ అగస్త్యన్ రోహిణి అన్నాడు అగస్త్యన్. రోహిణి మూతి ముడిచేసింది. ఆమెకి ఇలాంటి సాహసాలు గెట్టవు. ఆంటీ, వాట్ అబౌట్ యూ? ఏముంది విక్కీ, నీకు పెళ్ళైతే తెలిసేది, నిష్ఠూరంగా అన్నదావిడ. నాకు పెళ్ళైతే ఇంకేం తెలుస్తుంది ఆంటీ, నా వివాహం నా నాశనం అంతే అన్నాడు అతను. జీప్ పోతూనే ఉంది. మీలాంటి వారు అంటుంటారు కదా ఆంటీ, నాది కాదు ఈ కొటేషన్, వివాహాయ విద్య నాశాయ అని. సో నా జీవితం నాశనం, అందుకే నేను చేసుకోలేదు. ఏమంటారు? నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అడ్డంకులను అధిగమిస్తూ బెంగళూరు కేసు సాగుతోంది బండి. సరదాగా 3 మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. డాక్టర్ అగస్త్యన్ కేసు తప్ప మిగతావన్నీ మాట్లాడుతున్నాడు. రోహిణి నిశ్చింతగా ఆలోచనలన్నీ బంద్ చేసేసి వాళ్ళతో కలిసిపోయింది. కాలం గడుస్తూ ఉంది. అదే సమయానికి ఎక్కడో పనిచేసుకుంటున్న కళావతి చెవిలో ఏదో వేడి గాలి వీచింది. చటుకున అలర్ట్ అయింది కళావతి. చేస్తున్న పని వదిలేసి గబగబా పూజాగది తలుపులు తెరిచింది. ఎదురుగా ఆమె ఉపాస్య దేవత శ్మశాన కాళి. 2 అడుగుల ఎత్తున్న విగ్రహం, ముఖంలో ఏదో మార్పు. ఆ కాళికి ఎదురుగా వెలుగుతున్న ఇప్పనూనె దీపం ఆరిపోయి ఉంది. ఒళ్ళు జలధరించింది కళావతికి. ఏదో జరిగింది, ఏం జరిగింది? వెంటనే సెల్ తీసుకుని పిల్లలకు ఫోన్ చేసింది. అందరూ సేఫ్. మరేం జరిగింది? తన వారెవరికో ఏదో అయింది. తన ఉపాస్య దేవత తనని పిలుస్తోంది. పిల్లలు బాగున్నారు, మరి భర్త దుర్గాదాస్? అంతే. ఉన్న పళంగా ఇంటి వెనకున్న బావి దగ్గరికి వెళ్ళి నిలువునా స్నానించింది. నల్లటి చీర చుట్టుకుంది, జుట్టు విరబోసుకుంది. పూజగదిలోకి వచ్చి నల్లటి వత్తి వేసి దీపాన్ని వెలిగించింది. చిరు వెలుగు. నిశ్చలంగా తన ఆసనంలో కూర్చొని నల్ల కుంకుమ దేవిపై విసిరి కళ్ళు మూసుకుంది. మొదట అంతా చిట్ట చీకటి, 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 చీకటి. మెల్లగా మనోనేత్రం ముందు సాక్షాత్కరించింది దారుణ దృశ్యం. దుర్గాదాసు మీద ఆకుపచ్చ బట్ట, ఎదురుగా మోకాళ్ల మీద కాసిన ధ్యాన ముద్ర. టక్కున కళ్ళు విప్పి కాళికను చూసింది. ఇదా నువ్వు నాకు చేసిన మేలు? రౌద్రంగా అడిగింది. అంతటా నిశ్శబ్దం. చెప్పు కాళి, చెప్పు. ఏం చెయ్యాలి? ఎలా? నేనేం చెయ్యాలి? స్ఫురింపచెయ్యి, చెప్పు కాళి. కళావతి కళ్ళు క్రోధంతో నిప్పు ముద్దల్లా మారాయి. తిరిగి కళ్ళు మూసుకుంది. ఆమెకేదో సంకేతం అందినట్టుగా కళ్ళు తెరిచి 2 అరచేతుల్ని ఒకదానిపై ఒకటి వేసి గుండె మీద పెట్టుకుంది.
ఆమె కాసేం మెంటల్ వేవ్ లెంగ్త్ కోసం దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంది. కాసేపట్లో మెంటల్ వేవ్ లెంగ్త్ దొరికింది. టెలిపతి అందులో మాట్లాడడానికి సిద్ధమైంది. ఆమె మనస్సు కాసింను పిలిచింది మెల్లగా. కాసిం, కాసిం. నర్సాపూర్ అడవిలో ధ్యానం చెదిరింది. అక్కడ అంత దూరాన కాసిం మనసులో మెదిలింది గురుపత్ని కళావతి. అసంకల్పితంగా కాసిం, చెప్పండమ్మా, గురువుగారికి ఏం కాదు, సాధనలో చిన్న దెబ్బ పడింది అంతే అన్నాడు. ఎక్కడున్నారు? కళావతి ప్రశ్న. నర్సాపూర్ అడవిలో. కాసిం సమాధానం. నేనొస్తున్నాను, నీ పని కానివ్వు, ఆపకు. కాసింకి సమాచారం అందించి దీపం పెద్దగా వెలిగించి ఆసనం నుండి లేచింది కళావతి. ఆగు కళావతి, మనసులో వినిపించింది. ఎందుకు? సూటిగా అడిగింది కళావతి. ప్రత్యర్థి అతి బలశాలి, నువ్వు నెగ్గవు అన్నదా వినిపించిన కంఠం. నెగ్గనా? నెగ్గనా? నెగ్గలేనా? అడిగింది. నెగ్గలేవు, నెగ్గవు అన్నదా కంఠం చురుగ్గా. సిగ్గులేదా అమ్మా నీకు? నీ ఉపాసకురాలికి ఇదా నీ సలహా? ఇదేనా నీ శక్తి? ఇందుకేనా 3 దశాబ్దాల నా ఉపాసన? అవతల నా భర్త ప్రాణం ఆపదలో ఉంది, నేను వెళ్ళి కాపాడుకోవాలి. శత్రువు ఎముడైనా సరే నేను వెళ్ళి తీరాలి, కోపంగా చెప్పింది కళావతి. అవతలి ఉపాసకులు అనితర సాధ్యులు. ఆగు కళావతి, ఆవేశం పనికిరాదు. శ్మశానకాళ హెచ్చరికని ఇక వినదలుచుకోలేదు. సంపాదించుకున్న 30 ఏళ్ల ఉపాసనా బలం, దివ్యశక్తుల వెన్నుదన్ను వెనకడుగుకు సిద్ధంగా లేదు కళావతి. నీకు నమస్కారము, నేను వెళ్ళాలి. నీకు శక్తి ఉంటే నాతో రా అని చటుక్కున పూజగది తలుపులు తాళం వేసి హాల్లోకొచ్చి నిలబడింది కళావతి. మనసంతా ప్రశ్నలు. ఎవరు దుర్గాదాసిని పడగొట్టింది? ఆమె చేతిలో సెల్ మోగింది. కెనడా నుంచి స్టీఫెన్. ఎస్ కళావతి, దర్పంగా పలికింది ఆమె. దుర్గాదాసు వంగి వంగి సలామ చేసే స్టీఫెన్ నికల్ అంటే ఆమెకు ఎందుకో సదభిప్రాయం లేదు. గురువైనా సరే, తామస శక్తుల ఉపాసన ఉపాసకుడిలో గొప్ప అహాన్ని నింపుతుంది, వినయం దాదాపు ఉండదు. దిస్ ఇస్ స్టీఫెన్ నికల్, దర్పంగా అన్నాడు స్టీఫెన్. చెప్పండి, క్లుప్తంగా అంది. దుర్గాదాసు పడిపోయాడు. కంఠంలో రవ్వంత హేళన ధ్వనించింది. చివ్వున రేగింది క్రోధం కళావతిలో. ఈ కళావతి సిద్ధంగా ఉంది. ఫోన్ కట్ చేసింది. అవతల స్టీఫెన్ కళ్ళు చిన్నవయ్యాయి. పోగారు, చూద్దాం అనుకున్నాడు. ఎంత హేళన, చూస్తాను. నిశ్చయం కళావతిలో. చకచక అరగంటలో అన్నీ సర్దుకుంది. వాన హైదరాబాద్ని ముంచెత్తుతోంది. ఊరు మొత్తం చెరువులా ఉంది. వెళ్లే ముందు పూజగదిలోని నిమ్మకాయ బ్యాగ్లో వేసుకుని బయటకొచ్చి ఇల్లు తాళం వేసింది. మరో పావుగంట తర్వాత కళావతి మాట్లాడుకున్న కారు నర్సాపూర్ దిశగా దూసుకుపోయింది. కెనడా నుంచి అంతా గమనిస్తున్న స్టీఫెన్ పెదాలపై చిన్న నిర్లక్ష్యంతో కూడుకున్న నవ్వు మెరిసింది. అదే, ఆ నవ్వే అతడి కమాండింగ్ సీక్రెట్. స్టీఫెన్కి ఆడవాళ్ళంటే అస్సలు గౌరవం లేదు. అతడి దృష్టిలో కళావతి స్టఫ్ లేనిది. బాబ్ మాత్రం భక్తిగా శిలువు గుర్తు వేసుకున్నాడు. ఈ పరుగు పందెంలోకి కళావతి ఎంటర్ అయిపోయింది. అదే కాలమహిమ. ఆమెకి గురురాజప్పకి సంబంధమే లేదు. ఎవరితోనూ సంబంధం లేని కళావతి నేరుగా స్వార్థం అహంకారంతో అల్లిన ఆ సాలిగూడులోకి తనంతట తానుగా స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో టైమ్ ఈజ్ ఆల్వేస్ మిరాక్యులస్. అదే సమయానికి గెస్ట్ హౌస్లో, డాడీ, ఈ వర్షం తగ్గేదెప్పుడు, మనం వెళ్ళేదెప్పుడు? తను వినాలనుకున్న మాట కూతురు గొంతులోంచి వినగానే జస్ట్ షాక్ అయ్యాడు జయరాజ్. వాట్ ఎ సర్ప్రైజ్ అనుకుని, మనం వెళ్ళాలంటే ఈ వర్షం అడ్డేంటి బేబీ, మనకేంటి, వెళ్ళిపోదామా? ఆశ చావక అనుమానంగా అడిగాడు. అదేగా అంటున్నాను మధు, నువ్వు వస్తావా, వెళ్దాం అన్నది జయంతి సేన. ఆమె పూర్తిగా కొలాప్స్ అయ్యి వారం దాటుతోంది. ఈ వారానికే చిక్కి చిక్కి సగమైంది. జడ ఎప్పుడో మానేసింది. ఒక విధంగా ముడిలా వేసుకుంటోంది, బొట్టు పెడుతోంది. సాధారణంగా ఆవగింజంత బొట్టు పెట్టుకునే ఆమె కాస్త పెద్దదే అనిపించే సైజు స్టిక్కర్లు పెడుతోంది. నాగమణి దగ్గర మట్టి గాజులు తెచ్చుకుని వేసుకుంటోంది. చెవులకు దొరికినంతలో పెద్ద పెద్ద జుంకాలు పెట్టుకుంటోంది. ఎప్పుడూ చొన్నేని తలమించి వేసుకుంటోంది. సాధారణంగా నలుగురిలోకి రావడం లేదు. పొద్దుట లేవగానే తొలుత అరచేతుల్ని, తరువాత అద్దంలో తన ముఖాన్ని, ఆ పైన దేవుణ్ణి, జయరాజుని చూస్తోంది. 2 చేతులు జోడించి తల కొంచెం వంచి, శుభోదయం నాన్నగారు అంటోంది. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ పలకరించే ఆ జయంతికి, శుభోదయం నాన్నగారు అని పలకరించే ఈ జయంతికి అసలు పోలికే లేదు. ముఖ్యంగా భాష. నాగమణి కనబడగానే, నాగమణి, పాలు తెమ్ము, తండ్రి గారు దైవదర్శనమునకై పోయినారా అని అడుగుతోంది. చెలి శుభోదయం అని రమ్యని విద్యని పలకరిస్తోంది. ఏమిటి మార్పులు? ఎవరక్కడ, స్నానానికి సిద్ధం చేయండి అంటుంటే ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కావడం లేదు.
విద్య చెప్పింది. బాత్రూంలో వేడి నీటిని బకెట్లోకి పట్టి టవల్స్ పెట్టి నలుగు పిండి పసుపు చందనము పెట్టి స్టూలు వేసి పిలవమని. లోలోన ఆశ్చర్యపోతున్న చచ్చినట్టు అందరూ అలాగే ఉంటున్నారు. పిచ్చికి విభ్రాంతికి వాస్తవానికి మధ్య ఊగిసలాడుతున్నాడు జయరాజ్. అలాంటిది తనే స్వయంగా బెడదామా అనేసరికి కంగుతిన్నాడు. గాడ్స్ పిలిచాడు అనడం కంటే అరిచాడు అనడం బాగుంటుంది. పరుగున వచ్చారు వరుసగా, స్టడీగా నిలబడ్డారు అందరూ. బేబీ వెళ్ళిపోదాం అంటుంది. బళ్ళు రెడీ చేసేయండి, గో ఫాస్ట్ అన్నాడు ఆయన. మళ్ళీ ఎక్కడ కూతురు మనసు మార్చుకుంటుందో అన్న కంగారులో. మధు నువ్వు వస్తావా అడిగింది జయ. వైనాట్ జయ, వస్తాను మధు అన్నాడు. ఏమి భాష యువక, మాతోటి సరిసాటి పైనింతువా, ఎంతటి తెగువా. కుర్చీలో టీవీగా కూర్చుంది జయ. పాపం జయంత మనసు ఈ జ్ఞాపకాల వెల్లువకి క్షణానికోలా ముందుకి వెనక్కి గతానికి ప్రస్తుతానికి మధ్య నలుగుతూ మానసిక స్థితిలో నరకం అనుభవిస్తోంది. నవ్వుకుంటూ జాలీగా హాయిగా తిరగవలసిన అనుభవించవలసిన యూనివర్సిటీ లైఫ్, ఫ్రెండ్స్, సొసైటీ, పర్సనల్ సెంటిమెంట్స్ అన్నీ ఛిద్రమై పిచ్చికి భ్రమకి వాస్తవానికి మధ్య తారట్లాడుతూ నలుగురిలో నవ్వులు పాలవుతోంది పూర్ జయంత. ఈ కర్కశ స్థితిలోకి ఆమెను నెట్టిన పాపం మాత్రం గురురాజప్పదే. ఆ పాపం ఈ కాలానికి అవసరమా? ఈ వింత జీవితంలోకి బలవంతంగా తానే కళారూపంలో జయంతను నెట్టి పీల్చి పిప్పి చేస్తున్నది దుర్మార్గం కాదా? ఎన్నడో నశించిన వెనుక జన్మ. పొరపాటుగా గుర్తుకొస్తేనే నేటి సమాజంలో బతుకు బజారు పాలైపోయే రోజులు ఇవి. అలాంటిది పూర్తిగా బలవంతంగా ఆమెను పూర్వజన్మలోకి తోసేసి అందులో కాలిపోతున్న ఆమె జీవితాన్ని ఎన్నడో చేసిన తన శుష్క ప్రతిజ్ఞల కోసం పణంగా పెట్టేస్తున్న పాపం ఒకవేళ నిజంగా పాపమే అయితే అది ఈ జన్మలో గురురాజప్పని ఊరికే వదలదు, వదలకూడదు. పాపం వదిలిన గురైన వ్యక్తులు మాత్రం అతన్ని వదలకూడదు. ఎవరికీ అవసరం లేని స్థితిలో అందరి సాయమో అవసరమైన స్థితిలో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తోంది కోట్ల ఆస్తికి వారసురాలు జయంత సేన. నీరుగారిపోయాడు జయరాజ్. అయిపోయింది, మళ్ళీ మారిపోయింది. నిస్సహాయంగా మధు వంక చూశాడు. అప్పుడే గదిలోకి వచ్చిన విద్య నిస్సత్తువుగా ఉన్న జయని చూస్తూ కంగారుగా, జయ వాట్ హ్యాపెండ్ అడిగింది. లేదు విద్యు, నేను వెళ్ళాలి డాడీ, నేను వెళ్ళాలి, మధు కావాలి, మధు రావాలి రావాలి, వణుక్కుంటోంది జయంత. బావ పిలుస్తున్నాడు, వెళ్ళాలి. అత్తయ్య గారి మందిరం నుండి వార్త వచ్చినది. మెల్లగా తలవాల్చేసింది. వాట్ ఇస్ దిస్ విద్య, ఇందాక వెళ్ళిపోదాం డాడీ అంది. అరేంజ్ చేస్తుండగానే ఇలా గొంతు వణికింది జయరాజ్కి. అతనికి తట్టుకోలేనంత బాధ కలిగింది. డామిట్, తన సంపాదన కష్టం, తన ఒంటరితనం అన్నీ ఎవరికోసం? జయంత సేన సుఖం కోసం. అప్పుడెప్పుడో రాణి ఏమిటి, ఇప్పుడు నిజంగా ఆమె రాణి. మహారాణిలా పెంచాడు తను. కార్పెట్ మీద కాలు తీసి కారులో పెట్టే తన ముద్దుల కూతురికి ఈ స్థితి నో. జయరాజ్ తల దించుకుని రోదించడం మొదలుపెట్టాడు. ఆయన స్థితికి చెలించిపోయింది విద్య. ఒక్క నోటి మాటతో వందలాది మందిని శాసించగల వ్యక్తి వ్యాపార ప్రపంచంలో రారాజు. అలాంటి జయరాజ్ సగటు ఆడపిల్ల తండ్రిలా కన్నీరు పెట్టి ఏడుస్తున్నాడు. అంకుల్ బాధపడకండి, ఈ దుర్దినాలు శాశ్వతం కాదు. మా తండ్రి గారు కలలు కన్న సువర్ణాధ్యాయానికి తెరలేచింది. ఇక చంద్రభూపతి, విక్రమసింహరాయప్ప, మంజరేఖల సమాగమం ఎంతో దూరం లేదు. జయంతకేమీ కాదు, ఆమె హృదయము నలుగుతున్నది. వదిలేయండి, బాధపడకండి సార్. ఆమె జీవితం ఆనందంగా, అందరికంటే ఆనందంగా సాగుతుంది, నమ్మండి. మెల్లగా స్పష్టంగా చెప్తున్న విద్యని అదోలా చూశాడు జయరాజ్. ఎప్పుడు విద్య, ఎప్పుడు ఇదంతా జరుగుతుంది? ఎప్పుడు నా బేబీ నార్మల్ అవుతుంది? డాడీ నేను క్లాస్కి పోతున్నా అని పరిగెడుతూ చెంగున ఎగిరే లేడి పిల్లల ఎప్పుడు మళ్ళీ దాన్ని చూస్తాను? తను ఇలా ఉంటే నేను చూస్తానా? తిరిగి ఆ రోజులు వస్తాయా? చెప్పు విద్య, ఎవరు దీనికి కారణం? కాల్చిపడేస్తాను. హాయిగా వెళ్ళిపోదాం విద్య. లేదంటే నా కూతుర్ని ఎవరు రక్షిస్తారు? పోనీ అదైనా చెప్పు, వెళ్ళిన ఆస్తి అంతా వాళ్ళ కాళ్ల ముందు పడేసి వస్తాను, అర్థిస్తాను. నా కూతుర్ని తిరిగి మామూలు మనిషిని చేయమని ప్రార్థిస్తాను. వినరా, వినరా విద్య, కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తాను. కోట్లకి అధిపతి, కోట్లాది రూపాయలకి అధిపతి జయరాజ్. బిచ్చగాడైపోయినా పర్వాలేదు, నా కూతుర్ని గుండెల మీద పెట్టుకొని ఈ దేశం వదిలి పారిపోతాను. మళ్ళీ ఈ దేశానికే రాను. హెల్ప్ మీ విద్య, ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. నేను మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? వచ్చిన ఆమె జయని సరిగ్గా చూడదని అంత ఒంటరితనాన్ని ఆనందంగా భరించాను. ప్లీజ్ విద్య, జయ నా ప్రాణం. కాదు కాదు విద్య, నా సర్వస్వం. ఒక్కసారి నార్మల్గా, ఒక్కోసారి పిచ్చిదానిలా. ఏంటి ఈ బాధ, చూసావా తను ఎలాగైపోయిందో? స్పృహ తప్పి పడిపోయిన జయంతను చూస్తూ భోరమన్నాడు జయరాజ్. చెలించిపోయింది విద్య. గంభీరంగా అతి తక్కువగా మాట్లాడే జయరాజ్ కోట్లు లాస్ అయిపోయిన కదలని జయరాజ్ గన్మెన్ల చుట్టూ ఉండగా తన పక్కన సెక్రటరీ ప్రోగ్రామ్స్ వివరిస్తుంటే వింటూనే ఫోన్లో వ్యాపార లావాదేవీలు చేసేసుకునే బిజినెస్ మ్యాన్, ఉన్నత వర్గానికి చెందిన ప్రముఖుల్లో ఒకడు,
ఇలా దిక్కులేని వాడిలా మాట్లాడి ఏడుస్తుంటే విద్య మానసం కదిలిపోయింది. అయ్యో అంకుల్, ప్లీజ్ ఈ 4 రోజులు ఆగండి, అన్నీ సర్దుకుంటాయి. అందుకు నేను హామీ, మీరు ఇలా అయిపోతే ఇక జైన్ ఎవరు చూస్తారు? మునిరాజ్ సార్, మీరు అంతే తనకున్నది. తన మామూలు స్త్రీ కాదు, కారణ జన్మరాలు. చరిత్రను తిరగరాసే మేధావి పుట్టాలన్నా ఆ తల్లికి పురిటి నొప్పులు తప్పు. నొప్పి, బాధ, దుఃఖం వీటిలోంచే జననం, మళ్ళీ ఈ మూడింటిలోంచే మరణం. కానీ ఈ మధ్యలోని ప్రయాణమే వర్తమాన జీవితం. ఈ జీవితం సుఖాలమయం కావాలన్నా, కష్టాల కడల్లా మారిపోవాలన్నా ఒక్కటే కారణం, సంచిత కర్మ. చివ్వన తలెత్తాడు జయరాజ్. కర్మ? అతడి పెదాలు వణుకుతున్నాయి. ఇంకా ఉంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ కథ మీకు నచ్చిందా? మీరు ఇష్టపడగలుగుతున్నారా? ఖచ్చితంగా ఇష్టపడతారండి. ఎందుకంటే మనందరికీ పూర్వజన్మ ఒక మిస్టరీ, పునర్జన్మ ఒక ఫ్యాంటసీ, ఈ రెండింటికి మధ్య ఉన్న ప్రస్తుత జన్మ భరించక తప్పనటువంటి ఒక లాజిక్కి అందని మ్యాజిక్. అటువంటి పద్ధతుల్లో నడుస్తున్న మన జన్మలో జరుగుతున్నటువంటి ఈ విశేషాలు, మనం కల్లో కూడా ఊహించలేని ఈ మార్పులు, తర్వాత ఉపాసనలు, ఆ ఉపాసనల్లో ఆ మనుషులకు వచ్చే విద్యలు, శక్తులు, వాళ్ళ మధ్య ఉండేటటువంటి టెలిపతి లాంటి విచిత్రమైన అపూర్వ విద్యలు, సాధన ద్వారా చేసుకునే ఎన్నో రకాల విశేషాలు, వీటన్నింటికీ మధ్య సాధకుల మధ్య పోరాటాలు, తమ చేతిలో కాలాన్ని పెట్టుకోవాలనే ఆరాటాలు, వీటితో నలుగుతున్న సామాన్యుల జీవితాలు, ఇలా ఎన్నింటితో ముడిపడి రసవత్రంగా సాగుతున్నటువంటి మన నిశీథి రాగం మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అట్లాగే నేను అడిగేటటువంటి ఈ ఎపిసోడ్లో ప్రశ్నలకు తప్పకుండా మీరందరూ పాల్గొని, కంటెస్ట్లో పాల్గొని మీరు చక్కగా పోటీలకు పడి మరీ ఓటింగ్ చేయండి. అట్లాగే మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకు అనంటే మీరందరూ కూడా సిటీవీ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. మనం చేసుకుంటున్నటువంటి ఈ మిస్టీరియస్ ప్రయాణంలో, చేస్తున్న ఈ మిస్టీరియస్ ప్రయాణంలో మీరందరూ భాగస్వాములు కావాలి. అందుకే స్టోరీ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఎలా ఉందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. అట్లాగే మీరు పార్టిసిపేట్ చేయండి. సో జయంతసేన తిరిగి మామూలు అవుతుందా? భర్తని రక్షించడానికి, తాంత్రిక దుర్గాదాసుని రక్షించడానికి బయలుదేరినటువంటి కళావతి గమ్యస్థానాన్ని నిరాఘాటంగా చేరుకుంటుందా? తను అనుకున్నది చేయగలుగుతుందా? కాసింభయ్యతో ఆమె మాట్లాడిన టెలిపతి విధానం మీకు తెలుసా? అసలు ఏ విషయమైనా ఫోన్లో మాట్లాడితేనే సరిగ్గా వినపడని ఈ రోజుల్లో టెలిపతి ద్వారా మనసులో ఒకరినొకరు మాట్లాడుకుని, రూట్ మ్యాప్లు చెప్పుకొని స్పష్టంగా వెళ్ళగలగడం నమ్మగలరా? కానీ ఇవన్నీ ఉన్నాయండి. తర్వాత జయరాజ్ తన కూతురు గురించి ఇంత బాధపడుతున్నాడే, అంత కోటీశ్వరుడు తన కూతుర్ని ఏమైనా మార్చుకోగలడా? డబ్బుకి, కాలానికి, మనుషులకి, జీవితాలకి మధ్య నడుస్తున్నటువంటి ఈ 4 స్తంభాలాట చివరికి ఎటుదారి తీస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ మీకు సమాధానం తెలియాలంటే తప్పకుండా తదుపరి భాగంలోకి వెళ్ళిపోవలసిందే. అంతవరకు నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడవలసిందే. సో గైస్, మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి, తప్పకుండా చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.